Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోర్టుల్ని రాజకీయం కోసం వాడతారా? రఘురామపై హైకోర్టు సీరియస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. విచారణ సందర్భంగా ఎంపీతో పాటు ఆయన లాయర్ పైన కూడా తీవ్రంగా మండిపోయింది. రాజకీయ వ్యక్తిగత కక్షలకు హైకోర్టును వేదికగా మార్చుకుంటారా అంటూ మండిపడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఎంపీ అందుకు ఒక కారణాన్నైనా చూపించారా అంటూ నిలదీసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని, భయపెడుతున్నారని పదే పదే ఆరోపిస్తున్న ఎంపీ తన వాదనకు మద్దతుగా ఒక సాక్ష్యాన్నైనా చూపించారా అంటూ ఫుల్గా ఫైర్ అయిపోయింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా వ్యక్తిగత కక్షతో జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేయడం ఏంటని ప్రశ్నించింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్కు బెయిల్ ఇచ్చిన 8 ఏళ్లకు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని ఎంపీని నిలదీసింది. అసలు జగన్ బెయిల్ రద్దుకు ఎంపీకి సంబంధం ఏంటని కూడా ప్రశ్నించింది. దీనికి ఎంపీ తరఫున లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. జగన్ తరఫున లాయర్ మాట్లాడుతూ జగన్తో పడని కారణంగానే ఇప్పుడు ఎంపీ బెయిల్ రద్దు పిటిషన్ వేసినట్లు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు వ్యక్తిగత పంచాయతీలను తీర్చుకునేందుకు కోర్టులను వేదికగా చేసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నట్లు కానీ లేదా భయపెడుతున్నట్లు కానీ ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా, ఎవరి దగ్గర నుండైనా ఫిర్యాదులు అందాయా అన్నప్పుడు సిబిఐ లాయర్ అలాంటిదేమీ లేదన్నారు. దాంతో అసలు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేని ఎంపీ జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేయడం ఏంటంటూ ఆగ్రహంగా ప్రశ్నించింది. పిటిషన్ వేసేటప్పుడు తన వాదనకు తగ్గట్లుగా సాక్ష్యాలను చూపాల్సిన బాధ్యత పిటిషనర్కు లేదా అంటూ చురకలంటించింది. ఇదే కేసును విచారించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గతంలోనే ఎంపీ కేసును కొట్టేసిన విషయాన్ని జగన్ తరఫు లాయర్ గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే జగన్కు వ్యతిరేకంగా ఎంపీ కేసు వేసినట్లు ఆరోపించారు. దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే సిబిఐ ప్రత్యేక కోర్టు ఎంపీ పిటిషన్ను కొట్టేసి ఉంటుంది కదా అంటూ అడిగారు. దానికి ఎంపీ తరఫు లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.